హాయ్ ఫ్రెండ్స్, ప్రతి రెండేండ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తు జనసంద్రంగా మారిపోతుంది. నిజానికి అది పెద్ద ఊరు కాదు, చెప్పుకోదగ్గ పట్టణమూ కాదు, అదొక కీకారణ్యం. అక్కడ కొన్ని ఇండ్లు తప్ప పెద్దగా జనం లేని కారడవి. ప్రతి రెండు ఏండ్లకొకసారి అక్కడో మహానగరం వెలుస్తుంది. అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జనసంద్రం ఆవిర్భవిస్తుంది. అది కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి 3 రోజులు మాత్రమే. అదే మేడారం జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్నది. తెలంగాణ కుంభమేళాగా ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరకు 1 కోటి మందికి పైగా జనం హాజరవుతారని అంచనా. ఏటా మాఘమాసంలో 4 రోజుల పాటు జరిగే సమ్మక్క సారక్క జాతర ఈ నెల ఫిబ్రవరి 5 నుండి ప్రారంభం కానుంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మను మేడారానికి తీసుకురావడంతో ఈ జాతర ఆరంభం అవుతుంది. సమ్మక్కను గద్దెకు చేర్చడం, మొక్కులు తీర్చుకోవడం, తరువాత దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. గిరిజనులు తమ గుండెల్లో గుడి కట్టుకొని కొల్చుకునే వనదేవతల జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో జరగనున్నది. ఈ జాతరకు దాదాపు 900 ఏండ్ల చరిత్ర ఉంది. మేడారం జాతర ప్రారంభానికి ముందు నిర్వహించే మండమెలిగే పూజా కార్యక్రమం ఆదివాసీలు అనుసరించే సాంప్రదాయంలో ఒకటి. ఇది జాతరకు పూర్వం చేసే కార్యక్రమం. దీనినే గుడి విప్పడం అంటారు. దీనితోనే గిరిజన పూజారులు జాతర నిర్వహణకు శ్రీకారం చుడతారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమయ్యే జాతర ప్రారంభ సూచకంగా పూజారులు మండమెలిగెను జరుపుతారు. బక్కయ్యపేటలోని సమ్మక్క గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవడాన్ని ముహూర్తంగా నిర్ణయించుకుంటారు. ఉదయమే పూజారులు గుడిని శుభ్రం చేసి ముగ్గులతో అలంకరిస్తారు. అమ్మవారిని ఘనంగా కొలుస్తారు. యాటను బలి ఇస్తారు. 1 కోడిపిల్లను కోసి గ్రామ పొలిమేరల్లో కడతారు. నిజమైన జాతర జరిగేది 4 రోజులే అయినప్పటికీ గిరిజనులు 10 రోజుల ముందు నుంచే జాతర ఏర్పాట్లు చేస్తారు. వేర్వేరు ప్రాంతాల నుంచి దేవతామూర్తులను తీసుకురావడంతో జాతర ప్రారంభమైనట్లు, జాతర మొదటి రోజున మేడారానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరి వస్తుంది. సారలమ్మను వెదురుకర్ర రూపంలో గద్దెకు తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే సమయంలో ఊరి నుంచి మొదలు ఊరి చివరి వరకు భక్తులు తమ కోరికలు తీరాలని వేడుకుంటూ సాష్టాంగపడతారు. పూజారి వారిపై నుంచి నడుచుకుంటూ వస్తారు. సారలమ్మకు 6 పూజారులు ఉంటారు. అందరూ కాక వంశస్థులే. సారలమ్మ మేడారంలోని గద్దెకెళ్ళే రోజు ఉదయం 10:30 5 ఆడపిల్లలతో మేడారంలోని సారలమ్మ గద్దెను కడిగిస్తారు. సారా మాంసం లేకుంటే సమ్మక్క సారలమ్మలు మెచ్చరని భక్తుల విశ్వాసం. అందుకే మేడారం జాతర సందర్భంగా ప్రత్యేకంగా మద్యం షాపులకు ప్రభుత్వం తాత్కాలిక లైసెన్సు ఇస్తుంది. లక్షలాది కోళ్ళు మేకపోతులు
గొర్రె పొట్టేళ్లు జాతరలో బలి ఇస్తారు. ఈ ఆదివాసీ వీరవనితల చరిత్ర ఎక్కడా చరిత్ర పుటల్లో కనిపించదు, పుస్తకాల్లో లిఖించబడలేదు. సమ్మక్క సారక్కలు అక్క చెల్లెళ్ళు అవుతారని ఒక కథనం ఉంది. తల్లి కూతుళ్ళు అని చెప్పుకోవడం కూడా తెలిసిందే. యుద్ధంలో వీరమరణం పొంది విగ్రహాలు లేని దేవతలుగా నిలిచిన వారు గిరిజన సాంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపంగా వెలుగుతున్నారు. అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యంగా స్థిరపడినారు. అందుకే సమ్మక్క సారక్క అడవి బిడ్డలకు ఆరాధ్య దైవాలు, కోట్లాది ప్రజలకు వనదేవతలు. ప్రతి 2 ఏండ్లకు ఒకసారి జరిగే జాతరను కొంతకాలంగా ప్రతి 7 ఏడాది నిర్వహిస్తున్నారు. అయితే దీన్ని మినీ జాతర అని పిలుస్తారు. దీనికి ఇప్పటంతా జనం రాకపోయినా పెద్ద సంఖ్యలోనే భక్తులు రావడం మొదలైంది. ఈ జాతర కూడా 4 రోజుల పాటు జరుగుతుంది. సమ్మక్కకు సమర్పించే బెల్లాన్నే బంగారం అని పిలుస్తారు. కోరిన కోరికలు తీరితే ఎత్తు బంగారం పంచుతామని భక్తులు మొక్కుకుంటారు. దాని ప్రకారం వారి బరువుకు సమానంగా బెల్లాన్ని దేవతలకు సమర్పించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారక్క జాతర, మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని చేయడానికి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. సెలవు, నమస్కారం.